నిజమా కార్గిల్ దివస్ అని చెప్పి ఎంతో మంది చనిపోయినారు, వాళ్ళు చెవులు తీసినారు, కళ్ళు తీసినారు, ముక్కు తీస్తున్నారు. అయ్యో మేము మిడిల్లా వెళ్తే మాకు కూడా ఇట్లా అయిపోయిందేమో అని ప్రతి ఒక్కరికి ఒకరి భయం మీలో ఏర్పడుతున్నది. భయపడదు. మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయి. ఒక కుటుంబం మాదిరిగా ఇంట్లో అమ్మ నాయన, అమ్మ మన ఇంట్లో ఏం చేయాలో అవన్నీ పనిచేస్తుంటుంది, తండ్రి తన కష్టాన్ని మనం పోషిస్తుంటాడు, పిల్లలు మనం వీటితో మన భవిష్యత్తు మనము నిర్మాణం చేసుకుంటున్నాం. అది ఒక కుటుంబం. అలాగే నీళ్లలో ఏదో నా స్థితిగతులు ఏమి అని ఆలోచించుకోకున్నట్ట నా భవిష్యత్తు ఏమి ఆలోచి చదువుకుంటారు కానీ ఏదో ఒక సేవ చేయాలి.